వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. మై నేమ్ ఇస్ అజయ్ కుమార్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఫస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు అందివ్వడం జరుగుతుంది. అంటే చూడండి, ఆర్ఆర్బి ఎగ్జామ్, అసలు ఎగ్జామ్కి, ఈ ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్కి మిగతా ఎగ్జామ్స్కి గల డిఫరెన్స్ ఏంటి, నెక్స్ట్ ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ప్యాటర్న్ ఏంటిది, ఈ ప్యాటర్న్కి సంబంధించినటువంటి చదవాలంటే ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఈ రిఫర్ చేసిన బుక్స్ తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎక్కడ స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలి, దాని తర్వాత దానికోసం అసలు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి దానికి మేమే మీకు ప్రొవైడ్ చేస్తామనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. దాన్ని కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ ఇందులో ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఆర్బీస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనగానే ఇది చాలా హాట్ కేక్ అంటుంది అన్నట్టు. ఎలా అంటే, మోస్ట్ పాపులర్ కదా ఇది, ఏంటంటే మంచి జాబ్స్ ఇవి కాబట్టి ఇది దీనికి ఎవరెవరు అసలు ఎవరెవరు ప్రిపేర్ అవుతారు చూడండి. ఎన్టీపీసీ అనగానే మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనగానే బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని రాయాలని ట్రై చేస్తారు. నెక్స్ట్ బ్యాంక్స్తో పాటు ఎస్ఎస్సీ ఫీల్డ్లో ఉన్నవారు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో ఉన్నవారు ఇది రాస్తారు. నెక్స్ట్ సపరేట్ రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని రాస్తారు. నెక్స్ట్ వీళ్ళు కాకుండా ఎనీ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, స్టేట్ పిఎస్యూస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనికోసం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, కాంపిటీషన్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అనేది మీకు ఇక్కడ నేను రాసిన ఫోర్ కేటగిరీస్ బట్టే అర్థమవుతుంది. అంటే బ్యాంకుతో పాటు ఎస్ఎస్సీ, రైల్వే, స్టేట్ పిఎస్ఎస్, వీళ్ళందరూ రాస్తారు. అంటే వీళ్ళందరూ మనకు కాంపిటీషన్ అంటే అందరూ కాంపిటీషనే, కానీ జనరల్ కాంపిటీషన్ ఎప్పుడైనా లాస్ట్కి ఫైనల్ వచ్చేవరకు 2% ఆఫ్ కాంపిటీషన్ మాత్రమే రియల్ కాంపిటీషన్ ఉంటుంది మనకి. ఓకే, ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు 100 మెంబర్స్ అప్లై చేస్తే జెన్యున్గా ఫైనల్ స్టేజ్కి వెళ్ళే వరకు మీకు 2%తోనే కాంపిటీషన్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తే ఉండండి, ఎట్లా అంటే 2016 ఎన్టీపీసీని మీరు తీసుకున్నట్టయితే 2016 ఎన్టీపీసీలో అప్రాక్సిమేట్గా 97 lakhs అప్లికేషన్స్ రావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 crore అనుకోండి, వస్తే ఫైనల్ లెవెల్ రాసింది ఎంత అంటే జస్ట్ అప్పుడు 15,000 పోస్ట్ ఉంటే 1 × 10 1,50,000 మెంబర్స్ మాత్రమే రాస్తారు దీని ఎగ్జామ్ ఫైనల్ లెవెల్. అంటే 1.5% మాత్రమే ఇందులో ఉన్నది చూడండి. ఓకే, అంటే 1 crore రాస్తే అందులో 150,000 15,000 పోస్టులు ఉంటే × 10 అంతే, 15,000 × 10 కాబట్టి చూడండి. అంటే ఏ లెవెల్కి వచ్చింది చూడండి కాంపిటీషన్, 1 crore నుండి 15,000, అంటే జస్ట్ 1.5% వరకు మాత్రమే మనకి కాంపిటీషన్ ఉంది. అంటే మీరు ఇంకో కొద్ది 0.5 ఎంచుకొని 2% కాంపిటీషన్ ఉంటుందని అజ్యూమ్ చేసుకోండి దీన్ని. కాబట్టి మీరు చూడండి, ఎన్ని ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. ఫైనల్గా మీకు 100 మెంబర్స్ రాస్తే ఇద్దరితో మాత్రమే పోటీ అని ఊహించుకోవాలి అంతే. ఓకే, ఇది ఫస్ట్. దీని తర్వాత అయితే వేరే ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఈ ఎగ్జామ్ రాసేవాళ్ళకి అంటే ఫస్ట్ టైం ఎవరైనా బ్యాంకింగ్ రాసే వాళ్ళు ఉంటే, అసలు బ్యాంకింగ్కి ఎన్టీపీసీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది మనం. ఎలా అంటే యుద్ధం చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ ప్రిలిమ్స్ గురించి టెస్ట్ రాస్తే చూడండి, ఏదైనా బ్యాంక్ రాయండి, ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఉంటుంది ఎగ్జామ్. నెక్స్ట్ ఎన్టీపీసీ గురించి చూడండి, నేను చెప్తా చూడండి. బ్యాంక్ ప్రిలిమ్స్ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, టోటల్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో 60 questions. ఓకే, సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది మళ్ళీ, ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అని ఉంటుంది. మళ్ళీ టైం వచ్చేసి ఎంత అంటే దీనికి, సార్ టోటల్ క్వశ్చన్స్ 100 questions, టైం ఎంత ఉంటుందంటే 60 minutes. ఓకే, దీని మీనింగ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ పర్ క్వశ్చన్కి మీకు 36 seconds టైం ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. అదే వేరేస్ మీరు ఎన్టీపీసీ రైల్వేకి వచ్చేవారు చూడండి, నేను సిబిటీ వన్ గురించి రాస్తున్నా చూడండి, టోటల్ క్వశ్చన్స్ ఎన్ని అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 questions, టైం 90 మినిట్స్. ఇక్కడ పర్ క్వశ్చన్కి ఎంత టైం ఉంటుందంటే, పర్ క్వశ్చన్కి ఎంత టైం ఉందంటే 54 seconds ఉంటుంది. ఓకేనా, 54 seconds ఉండడం జరుగుతుంది. దీని మీనింగ్ మీద తెలుసుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ టైం ఫ్యాక్టర్ ఎంత 36 seconds, ఇక్కడ ఎంత 54 seconds. అంటే మెయిన్గా బ్యాంకింగ్ మనం ఏం టెస్ట్ చేస్తుందంటే స్పీడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. బ్యాంకింగ్ మనం టెస్ట్ చేసేది ఎప్పుడు కానీ స్పీడ్. ఎవరికైతే స్పీడ్ ఉంటుందో వాళ్ళు బ్యాంకింగ్ క్రాక్ చేయడానికి ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. అంటే నాలెడ్జ్ కూడా ఉండాలి, కానీ ఆ నాలెడ్జ్ కూడా ఎట్లా డివైడ్ చేస్తాను చూడండి నేను. ఇక్కడ స్పీడ్ ఇంపార్టెంట్, ఇక్కడ స్పీడ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. స్పీడ్ ఫ్యాక్టర్ అనేది మేజర్ కాదు మనకి. ఓకే, స్పీడ్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది మరి మనకు అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ స్పీడ్ అనేది అయిపోయింది,
ఇప్పుడు ఇప్పుడు నేను సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేస్తే చూడండి ఎట్లా అంటే స్పీడ్ అనేది ఫ్యాక్టర్ కాదని తెలిసినప్పుడు మరి డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్లో చెప్తున్నా నేను, అరిథమెటిక్ పోర్షన్ చెప్తున్నా. అరిథమెటిక్ తీసుకున్నారు అనుకోండి, అరిథమెటిక్ తీసుకుంటే మీకు 35 questions వస్తాయి ఎగ్జామ్లో. ఓకే 35 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఇక్కడ కూడా అంతే, 1 questionకి 1 mark. కానీ ఇక్కడ మీరు చూడండి ఎట్లా అంటే ఒక టాపిక్ తీసుకుని అందులో నుండి బల్క్ వస్తాయి. ఎట్లా అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకున్నారు అనుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకుంటే 5 questions వస్తాయి. అంటే మీరు ఒక్క టాపిక్ పర్ఫెక్ట్ ఉంటే 2 minutes లో 5 questions చేయొచ్చు. నెక్స్ట్ నంబర్ సిరీస్ తీసుకున్నారు అనుకోండి, ఇందులోకి వెళ్ళి 5 questions వస్తాయి. అంటే మీరు చూడండి 2 topics చదివితే మీకు ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి, ఇక్కడ 10 questions కవర్ అయినాయి. నెక్స్ట్ తర్వాత దీని తర్వాత ఏంటి అంటే డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ చూస్తే ఇక్కడ 10 questions కవర్ అవుతాయి. అంటే మీరు 3 topics చూసుకున్నట్టయితే 20 questions కవర్ అయినాయి, మిగతా 15 మిసిలేనియస్. అంటే మీకు ఉన్న టైంలో ఇవి 20 పర్ఫెక్ట్ చేసి మీతో ఒక 5 questions చేసినా మీరు గెట్ ఇన్ కావడానికి ఛాయిస్ ఉంది. ఓకే అంటే ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఏది ఫోకస్ ఆన్ స్పీడ్, నాట్ ఆన్ ది సబ్జెక్ట్. అంటే మీరు ఎక్కువ సబ్జెక్టులు ఎవరు పర్ఫెక్ట్ లేని వాళ్ళు కూడా ఏవైనా కొద్ది అంటే 5-6 topics పర్ఫెక్షన్గా చూపెట్టినట్టయితే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అదే మీరు ఎన్టీపీసీ ఇప్పుడు రైల్వేకి వచ్చేవరకు ఏమైతే చూడండి, రైల్వేకి వచ్చేవరకు మీకు బల్క్గా ఏ టాపిక్ నుండి కూడా క్వశ్చన్స్ రావు. నేను అర్థమెటిక్ ఒక్కరినే బేస్ చేసుకొని చెప్తాను ఇక్కడ. ఎన్టీపీసీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకుంటే నేను ఇంతకుముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 questions వస్తాయని చెప్పిన, కానీ ఇందులో 5 questions ఒక టాపిక్ నుంచి వచ్చే ఛాయిస్ లేదు. పర్సెంటేజెస్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజెస్ తీసుకున్నారు అనుకోండి, ఓన్లీ 1 question వస్తుంది, 1 or 2, 1 question or 2 questions. రేషియోస్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ 1 question or 2 questions. అంటే ఇవ్వండి ప్రతి టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ లేదా 2 questions రావాలని మాత్రమే ఛాయిస్ ఉంది. మనకు ఉండే టోటల్ ఎన్ని అంటే 30 questions సీబీటీ 1 తీసుకుంటే మీకు 30 questions మినిమం మనం 20-25 topics చదవాల్సి ఉంటుంది. అంటే విత్ ప్యూర్ మ్యాథ్స్తో కలిపి 20-25 topics చదవాల్సి ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా ప్రతి టాపిక్ నుంచి మీకు 1 question అనేది రావడం జరుగుతుంది. మీరు ఇప్పుడు బ్యాంక్లో లాగా నేను ఒకటే టాపిక్ పర్ఫెక్ట్ ఉండి 5 marks తెచ్చుకున్నానని ఇక్కడ వీలు లేదు. ప్రతి టాపిక్ చదవాలి, ఏ ఒక టాపిక్ వదిలేసిన అందులో నుంచి ఒక క్వశ్చన్ మీకు ఎలిమినేట్ అయిపోయినట్టు. కాబట్టి ఇక్కడ ఎన్టీపీసీ అంటే రైల్వే మిమ్మల్ని ఏం టెస్ట్ చేస్తుందంటే నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. రైల్వే అనేది మెయిన్గా స్పీడ్ కాదు, నాలెడ్జ్ని టెస్ట్ చేసే టెస్ట్. ఓకేనా, నాలెడ్జ్ని టెస్ట్ చేయడం జరుగుతుంది రైల్వే. కాబట్టి ఎవరైనా బ్యాంకింగ్ వాళ్ళు కొత్తగా రైల్వే సైడ్ రావాలంటే మీరు బ్యాంకింగ్ ప్రాక్టీస్ నుంచి టోటల్గా బయటికి రావాలి. ఫస్ట్ బ్యాంకింగ్ నుంచి బయటకు వచ్చి అంటే ఆ బౌండరీ దాటి దీన్ని ఇవ్వాలి. ఎలా అంటే ప్రతి సబ్జెక్ట్ టోటల్గా చదివితేనే రైల్వే జాబ్ రావడానికి మీకు ఛాయిస్ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. కాబట్టి డిఫరెన్స్ అనేది మెయిన్. అదే మీరు ఎన్టీపీసీ తీసుకున్న ఒకవేళ ఎస్ఎస్సీ తీసుకున్నా కానీ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 25 questions 50 mark ఈచ్ సెక్షన్. 100 questions ఉంటాయి అక్కడ కూడా 60 minutes. అంటే అక్కడ కూడా మీకు ఏం కావాలి మెయిన్ అంటే ఫాస్ట్ స్పీడ్ కావాలి. కానీ రైల్వే అనేది స్పీడ్ మనకి అంతగా అవసరం లేదు, అవసరం కానీ వీటితో పోలిస్తే తక్కువ. అంటే 54 seconds అంటే అప్రాక్సిమేట్లీగా మీకు 1 minute టైం ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు స్పీడ్ మీద కాకుండా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి రైల్వే, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్కి వేరే ఎగ్జామ్స్కి రైల్వేకి తేడా తెలిసింది కాబట్టి ఫస్ట్. దీని తర్వాత ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే చూడండి అసలు ఎన్టీపీసీ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది. సెకండ్ టాపిక్ ఏంటిదంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ మనకి ఇది 2 stages ఎగ్జామ్, ఒకటి CBT 1, నెక్స్ట్ ఇది CBT 2, రెండు 2 levels ఎగ్జామ్. అంటే రిటర్న్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తా. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ లేదా యాప్టిట్యూడ్ టెస్ట్, దాన్నే సైకోమెట్రీ టెస్ట్ అని కూడా అంటారు. థర్డ్ లెవెల్ ఏంటి అంటే స్కిల్ టెస్ట్ ఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్. యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మళ్ళీ మ్యాథ్స్ కాదు ఇక్కడ, దీన్నే సైకోమెట్రీ టెస్ట్ అని కూడా అనడం జరుగుతుంది. సైకోమెట్రిక్ టెస్ట్ అని కూడా అనడం జరుగుతుంది. క్లియర్? కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్ని బట్టి, అంటే మీరు సెలెక్ట్ చూజ్ చేసుకున్న పోస్ట్ని బట్టి మీకు థర్డ్ లెవెల్లో సెకండ్ లెవెల్లో కూడా
ఎగ్జామ్ యొక్క లెవెల్ మారడం జరుగుతుంది. థర్డ్ లెవెల్లో మీరు దేనికి ఎలిజిబుల్ అయితే ఆ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్కి ఎలిజిబుల్ అయితే స్కిల్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్కి ఎలిజిబుల్ అయితే యాప్టిట్యూడ్ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ దానికి తేడా ఏంటి అని చూద్దాం. ఫస్ట్ సిబిటీ వన్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్, టైం 90 మినిట్స్. సిబిటీ టూ వచ్చేవరకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్, టైం ఇక్కడ కూడా మనకి 90 మినిట్స్. అయితే మీకు ఎక్కడ తేడా వస్తుందంటే సబ్జెక్ట్ యొక్క డెప్త్ అనేది సెకండ్ లెవెల్కి పెంచడం జరుగుతుంది. ఇక్కడ చిన్న ఏ ప్లస్ బి ఈజీక్వల్ అని ఇస్తే అక్కడ ఏ ప్లస్ బి అనేది రాదు. మనం ఆ ఏ ప్లస్ బిని ఏ విధంగా కాన్సెప్ట్ అప్లై చేయాలనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ సిబిటీ టూలో రావడం జరుగుతుంది. కొద్దిగా డెప్త్ అనేది పెరగడం జరుగుతుంది. ఇది ఫస్ట్. టైం మాత్రం వ్యారీ అవుతుంది ఇక్కడ సేమ్ టైం మాత్రం 90 మినిట్స్. క్వశ్చన్స్ ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ 120 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేద్దాం. సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్కి ఎంత పోర్షన్ అంటే ఎంత ఇచ్చాడు వెయిటేజ్ చూడండి. 100 క్వశ్చన్స్లో ఫస్ట్ అరిథమెటిక్ అంటే మీరు మ్యాథ్స్ అని కూడా అనుకోవచ్చు. అరిథమెటిక్లో మీకు 30 క్వశ్చన్స్. నెక్స్ట్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ జీఏ అని రాస్తున్నా, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్. ఓకే, 30 క్వశ్చన్స్ 40 టోటల్ 100 క్వశ్చన్స్. నెక్స్ట్ సిబిటీ టూకి చూడండి. సిబిటీ టూ ఇక్కడనే రాస్తున్నాను, అరిథమెటిక్ 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్. అంటే టోటల్గా 120 క్వశ్చన్స్. క్వశ్చన్స్ వెయిటేజ్ పెరిగింది కానీ మనకి టైం అనేది సేమ్, అదే 90 మినిట్స్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్జెక్ట్ని డెప్త్గా నేర్చుకునే ట్రై చేయాలి. ఇది మనకి వెయిటేజ్. అయితే మీరు సిబిటీ వన్కి సపరేట్, సిబిటీ టూకి సపరేట్గా ఎప్పుడు కూడా ప్రిపేర్ కావద్దు. మీరు సిబిటీ వన్ ప్రిపేర్ అయ్యేటప్పుడే సిబిటీ టూకి కూడా సంబంధించిన ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఆ ప్లాన్ ఏ విధంగా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిబిటీ టూ నేను సిబిటీ వన్ లెవెల్లోనే మ్యాథ్స్ చేస్తా, సిబిటీ టూ లెవెల్లో చేయాలంటే సరిపోదు. ఎందుకంటే మీరు మళ్ళీ ఇక్కడ మ్యాథ్స్ చేయాలి, సెకండ్ లెవెల్కి వెళ్తే మళ్ళీ సపరేట్గా చేయాల్సిన అవసరం రావద్దు ఎప్పుడు కానీ. ఇక్కడే మ్యాథ్స్ అనేది కంప్లీట్ కావాలి. ఓకే, ఫస్ట్ దీని గురించి స్ట్రాటజీ అనేది నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ సిలబస్ గురించి అయిపోయింది. దీని తర్వాత థర్డ్ ఏంటి అంటే అసలు ఈ సిలబస్కి సంబంధించిన బుక్స్, ఏం బుక్స్ వాడాలి అనేది చెప్తున్నా కూడా నేను. బుక్స్ వస్తే ఫస్ట్ నేను మ్యాథ్స్ గురించి చెప్తాను చూడండి. మ్యాథ్స్ మామూలుగా ఎవరైనా ఫస్ట్ మ్యాథ్స్ డైరెక్ట్గా మీరు చేయడానికి ట్రై చేయొద్దు. ఖచ్చితంగా ఎవరో ఒక టీచర్ ఉండాలి, వాళ్ళ నుంచి నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత బేసిక్ మ్యాథ్స్ ఎవరైనా ఏం చెప్తారంటే ఆర్ఎస్ అగర్వాల్ వాడాలని చెప్తాడు. ఇక్కడ బుక్స్ కూడా చూపెడతాను చూడండి. ఆర్ఎస్ అగర్వాల్ వాడాలి మామూలుగా. అయితే ఆర్ఎస్ అగర్వాల్ వాడితే ఒక డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే ఇందులో సొల్యూషన్స్ అనేవి లెంతీగా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పేజ్ కూడా ఉండే ఛాయిస్ ఉంటుంది. మీరు ఆ విధంగా చేస్తే ఎగ్జామ్లో మనకి టైం అనేది సరిపోదు. కాబట్టి క్వశ్చన్స్ మాత్రం ఇందులోవి ప్రిపేర్ కావాలి, కానీ సొల్యూషన్ మాత్రం ఇందులో ఉన్నట్టు చేయకూడదు. ఫస్ట్ దేర్ఫోర్ అంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకొని స్టార్ట్ చేయాలి. ఇది ఫస్ట్. ఇది అయిపోయిన తర్వాత ఇది వద్దు మాకు ఇది డెప్త్ ఉంటుంది అనుకుంటే రైల్వేకి బెస్ట్ బుక్ ఏంటిది అంటే మ్యాథ్స్కి అరిహంత్ పబ్లికేషన్ వల్ల మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది. అరిహంత్ పబ్లికేషన్ ఈ బుక్ వాడండి. మీకు షార్ట్గా ఉంటుంది, డీటెయిల్డ్గా కూడా ఉంటుంది ఇందులో. కాబట్టి అరిహంత్ని వాడండి. ఇది మ్యాథ్స్కి సంబంధించి. రీజనింగ్ కూడా బేసిక్ కోసమని మీరు ఆర్ఎస్ అగర్వాల్ని వాడచ్చు, కానీ ఆర్ఎస్ అగర్వాల్ వాడితే మరీ లెంతీ అయిపోతుంది. కాబట్టి రీజనింగ్ ఏదో ఒక ఆథర్ వాడండి, ఐదర్ అరిహంత్ అన్న వాడండి లేదంటే దిశ పబ్లికేషన్ వాడినా సరిపోతుంది. నెక్స్ట్ ఇవి రెండు కాగానే ఫస్ట్ బుక్స్ తర్వాత వీటికి సంబంధించిన ప్రీవియస్ పేపర్లు తీసుకోవాలి. రైల్వేకి మెయిన్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది రైల్వేలో. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా చేయాలి. ఏదో ఒక మోడల్ పేపర్ అది మార్కెట్లో ఎక్కువ ఏ బుక్ అవైలబుల్ ఉంటుంది అంటే కిరణ్ ప్రకాశన్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎక్కువ. ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. కిరణ్ ప్రకాశన్ అనేది ప్రీవియస్ పేపర్స్ కోసం కిరణ్ ప్రకాశన్ బుక్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది తెలుగు మీడియం వాళ్ళకి పర్టికులర్గా ఏది కూడా అవైలబుల్ లేదు. ఓకే, ఉన్న దాంట్లో ఏంటంటే మీరు ఏదో ఒక ఆథర్
ఇష్టం ఉన్నది విజేత కాంపిటీషన్ కానీ ఏదైనా ఒక ఆథర్ తీసుకొని ట్రై చేయండి. కాకపోతే రీజనింగ్కి ఇంగ్లీష్ మీడియం అయితే కిరణ్ ప్రకాశన్ బుక్ అనేది ఇంపార్టెంట్, ఇది ఎందుకంటే అవైలబుల్గా ఎక్కువ ఉంటుంది. ఇది కాదు అంటే రాకేష్ యాదవ్ బుక్ వాడినా ఓకే, అది కూడా బాగుంటుంది రైట్. ఇది మ్యాథ్స్కి వచ్చేవరకు బుక్స్ ఇవి రెండు. నెక్స్ట్ డెప్త్గా కావాలంటే ఆర్డీ శర్మ బుక్ తీసుకోండి, ఆర్డీ శర్మ బుక్ బాగుంటుంది. 6th to 10th ఆర్డీ శర్మ మ్యాథ్స్ చేయండి, మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేవరకు రీజనింగ్ మ్యాథ్స్ అయిపోయిన తర్వాత జనరల్ అవేర్నెస్ అంటారు కానీ జనరల్ అవేర్నెస్లో మీకు ఉన్న జనరల్ అవేర్నెస్ జీఏ ఎన్ని మార్క్స్ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను జీఏ 30 questions అని చెప్పాను కదా, ఈ జీఏ 30 questions చూడండి, 30 questions మీరు ఓన్లీ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ చదివితే మీకు 15 to 18 questions కవర్ అవుతాయి. అంటే చూడండి, అంటే 1/3 అంటే 2/3 సిలబస్ అనేది మార్క్స్ అనేది ఇక్కడ కవర్ అవుతాయి. ఉన్న 30 అప్రాక్సిమేట్గా 18 to 20 questions మీకు కవర్ అవుతాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఫోకస్ జీఏ అంటే అన్నీ వస్తాయి మీకు, అందులో పాలిటీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, జాగ్రఫీ వస్తుంది. కాబట్టి అవన్నీ చేయకుండా ఫస్ట్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు జనరల్ సైన్స్ కోసం యాక్చువల్గానే అయితే ఎప్పుడు కానీ ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవాలి. ఓకే, ఇప్పుడు మనకి షార్ట్ స్పాన్ కాబట్టి ఎన్సీఈఆర్టీ చదివే టైం ఉండదు, అది ఆల్రెడీ చదివిన వాళ్ళు అదే ప్రిపేర్ కండి. ఒకవేళ ఎన్సీఈఆర్టీ మేము చదవలేదనుకున్న వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే జనరల్ సైన్స్కి, చూడండి జనరల్ సైన్స్కి అరిహంత్ మ్యాక్ బుక్ అనేది ఒకటి ఉంటుంది. ఈ అరిహంత్ మ్యాక్ బుక్ని తీసుకోండి. ఇందులో జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుంది ఇంక్లూడ్ అయ్యి. ఓకే, ఇది తీసుకోండి. ఇందులోనే కంప్యూటర్ కూడా సిలబస్ ఉంటుంది. కాబట్టి జనరల్ సైన్స్కి అరిహంత మ్యాక్ బుక్ చదవండి, ఇది షార్ట్ స్పాన్లో మీరు కవర్ చేయొచ్చు. ఇది ఈ అరిహంత్ మ్యాక్ బుక్ అనేది మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ వరకు కూడా పనిచేస్తుంది బుక్. కాబట్టి ఇది బెస్ట్ బుక్, నా సజెషన్. నెక్స్ట్ దీని తర్వాత ఒకవేళ ఇది కాదు అనుకుంటే ఇంకా తక్కువ టైంలో చదవాలనుకుంటే ల్యూసెంట్ పబ్లికేషన్ తీసుకోండి. ల్యూసెంట్ పబ్లికేషన్ అనేది ఎగ్జామ్స్ ఓరియంటెడ్లో తయారు చేయబడిన బుక్, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, షార్ట్ స్పాన్లో అయిపోతుంది. అంటే ఇది ఒక బెస్ట్ బుక్. ఇవి వద్దు అనుకుంటే దిశ పబ్లికేషన్కి వెళ్ళండి. ఇప్పటికి నేను 3 books ఇవి పెట్టిన, ఒకటి ఎన్సీఆర్టీ, అది వద్దు అనుకుంటే నెక్స్ట్ ఎన్సీఆర్టీ ప్లేస్ అరిహంత్, అరిహంత్ కాదు ఇంకా తొందర టైంలో అయిపోవాలంటే ల్యూసెంట్. క్లియర్? కానీ ఏదైనా కానీ కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది అయిపోయింది. దీని తర్వాత తెలుగు మీడియం వాళ్ళకి ఏంటి అంటే మార్కెట్లో ఉన్న బెస్ట్ బుక్ చూడండి, ప్రసన్న హరికృష్ణ బుక్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఇది వాడండి, ఇది బాగుంటుంది. ప్రసన్న హరికృష్ణ బుక్ ఇది, లేకపోతే జీబీకే పబ్లికేషన్ కూడా వాడచ్చు. ఓకే, ప్రసన్న హరికృష్ణ లేదు అంటే ఆర్సీ రెడ్డి వాళ్ళది కూడా బాగుంటుంది హైదరాబాద్. కాబట్టి చూడండి, ఫస్ట్ నేను సజెస్ట్ చేసే బుక్ ఏంటంటే ప్రసన్న హరికృష్ణ బుక్. ఇది కూడా ప్యూర్లీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో తయారు చేయబడిన బుక్ రైట్. ఇది దీని తర్వాత జనరల్ సైన్స్కి వస్తే కూడా మీకు సపరేట్ బుక్స్ ఉంటాయి కూడా అండి. జనరల్ సైన్స్కి వస్తే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ కూడా అరిహంత్ వాళ్ళ బుక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ దాని వరకు కూడా అరిహంత్ పబ్లికేషన్. దీని తర్వాత నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ కూడా అరిహంత్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇది కూడా అరిహంత్ వాళ్ళదే బాగుంటుంది. ఈ మూడు షార్ట్ ఇప్పటికీ మనకి ఇంకా ఎగ్జామ్ ఇప్పుడున్న సమాచారం వరకు ఏంటి అంటే ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా ఉండే ఛాయిస్ లేదు మనకి, సెప్టెంబర్లో ఉండే ఛాయిస్ ఉంది, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను చూడండి తర్వాత. కాబట్టి ఈ మూడు బుక్స్ ఒకవేళ ఇవి వద్దు, ఇవి కూడా బాగా డెప్త్ ఉన్నవి మాకు అనుకుంటే మీరు వాడాల్సిన మళ్ళీ సజెస్ట్ చేసే బుక్ ఏంటి అంటే లూసెంటే, మళ్ళీ ల్యూసెంట్ బుక్కే వాడండి. ఓకే, ఇది కూడా జనరల్ అవేర్నెస్కి రైట్. ఇవి బుక్స్. బుక్స్ తర్వాత అసలు ఇప్పుడు బుక్స్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ ఏంటంటే బుక్స్ తెలిసినవి, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసింది, వేరే ఎగ్జామ్స్కి రైల్వేకి డిఫరెన్స్ తెలిసింది. ఇప్పుడు అసలు ఏ సబ్జెక్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేర్చుకుంది చూడండి. ఫస్ట్ అరిథమెటిక్ గురించి తీసుకుంటా నేను. అరిథమెటిక్ అనేది మీరు ఒక సీక్వెన్స్ వైజ్ వెళ్ళాలి ఎప్పుడు కానీ, మీరు ఎక్కడ నేర్చుకుంటున్నా అనేది మీరు ఇష్టం, కానీ ఎలా స్టార్ట్ చేస్తారనేది మాత్రం కామన్గా అందరూ చేయాలి. అందరు చేసే మిస్టేక్ ఎక్కడంటే ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోతారు, నేను ఫస్టే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తా, ఫస్టే మెన్స్ట్రేషన్ చేస్తా అంటే ఇక్కడ మనకి కుదరదు. ఎందుకంటే అరిథమెటిక్ ఒక సీక్వెన్స్ వైజ్ వెళ్తేనే మీకు అర్థమవుతుంది. అంటే చూడండి, స్టార్టింగ్ అంటే ఎట్లా ఫాలో అవ్వాలని చెప్తాను. ఫస్ట్ అరిథమెటిక్ రావాలంటే సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్, కానీ సింప్లిఫికేషన్ ఎన్ని రోజులు చేసినా అది మనకి అయిపోదు. కాబట్టి మీరు సింప్లిఫికేషన్ బేసిక్స్ నేర్చుకోండి, అది ఒక సైడ్. అది కాకుండా ఫస్ట్ మీరు ఎప్పుడు కానీ అరిథమెటిక్ బేసిక్ ఏంటంటే పర్సంటేజెస్ ఫస్ట్ చదవాలి. పర్సంటేజెస్, నెక్స్ట్ రేషియోస్, ఇవి బేసిక్ పిల్లర్స్ అరిథమెటిక్ మొత్తానికి. ఇవి రానిది మీరు ఏం చేయరాదు. పర్సంటేజెస్ అండ్ రేషియోస్ వస్తే
ప్రతి టాపిక్లో ఒక 60% క్వశ్చన్స్కి ఇవి రెండు లింకేజ్ ఆన్సర్స్ తెప్పియచ్చు మనం. కాబట్టి ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్, ఇవి రెండు పిల్లర్స్. ఒక బిల్డింగ్కి పిల్లర్ ఎంత ఇంపార్టెంట్, మ్యాథ్స్కి రెండు అంత ఇంపార్టెంట్. రైట్, ఫస్ట్ దీన్ని టూ బ్లాక్స్ లెక్క విడదీస్తున్నాయి. ఇవ్వండి ఫస్ట్ పర్సంటేజ్ అండ్ రేషియోస్ పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఇవి రెండు పర్ఫెక్ట్ అయిన తర్వాత పర్సంటేజ్కి లింక్ టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ చేయదు ఎప్పుడు, కానీ పర్సంటేజ్ రేషియో అయిపోయింది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ చేయాలి. రైట్, ప్రాఫిట్ అండ్ లాస్కి ఇమ్మీడియట్గా దీనికి కంటిన్యూషన్ టాపిక్ ఏంటంటే డిస్కౌంట్స్. దీన్నే సక్సెసివ్ డిస్కౌంట్ అని కూడా అంటారు. ఓకే, తర్వాత ఇది అయిపోగానే ఈ రెండింటితో బేస్లో ఉన్న ఇంకొక టాపిక్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ దీని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇవి రెండు అయిపోగానే మీకు ఈ బ్లాక్ అయిపోవాలి. ఫస్ట్ ఇదే లింక్తో వెళ్ళండి, నేను చెప్పిన లింక్తో వెళ్ళండి. పర్సంటేజెస్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత డిస్కౌంట్స్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్. ఇవి కూడా టెక్స్ట్ బుక్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్ చేయొద్దు, ఫ్రాక్షన్ మెథడ్లో చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్, ఇది ఫస్ట్ బ్లాక్. దీని తర్వాత ఇది అయిపోగానే ఇమ్మీడియట్గా సెకండ్ బ్లాక్ వచ్చేవరకు దీనికి కంటిన్యూషన్ టాపిక్ ఏంటిదంటే పార్ట్నర్షిప్. ఓకే, పార్ట్నర్షిప్ అయిపోగానే చేసే సబ్జెక్ట్ ఏంటిదంటే ఏజెస్. ఓకే, ఏజెస్ ఇవేయండి. ఇక్కడితో మీకు ఇప్పుడు చూడండి, కౌంట్ చేస్తే ఎన్ని టాపిక్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అనే వరకు మనకి మెంటల్గా 8 టాపిక్స్ చదవాలనే ఒక ఫోబియా పట్టుకుంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కలిపి ఓన్లీ మీకు 2 టాపిక్స్ అంతే. ఓకే, రైట్, ఇవి రెండు అయిపోగానే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే యావరేజెస్ చేయండి. ఎందుకంటే ఇది ఇంటర్లింక్, ఈ సబ్జెక్ట్కి నెక్స్ట్ తర్వాత చెప్పే సబ్జెక్ట్స్కి అంటే నెక్స్ట్ రాసే టాపిక్స్కి ఇంటర్లింక్, యావరేజెస్. థర్డ్ బ్లాక్ ఏంటిదంటే ఇప్పుడు యావరేజ్. ఓకే, ఈవీజీ అని రాస్తున్న యావరేజ్. ఈ యావరేజ్ అయిపోగానే ఆప్షనల్, మీ ఇష్టం, ఇది చేస్తే చేయొచ్చు, లేదు అంటే లేదు. కాకపోతే ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్. ఏంటిదంటే ఇది ఎలిగేషన్. ఈ ఎలిగేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ అంతే. ఎలిగేషన్ అంటే వన్ టైప్ ఆఫ్ టెక్నిక్. చూడండి ఇక్కడ పర్సంటేజెస్ నేర్చుకున్నారు, రేషియోస్ నేర్చుకున్నారు, యావరేజ్ నేర్చుకున్నారు. ఇందులో ఏదైతే మీకు టఫ్ ఉండే క్వశ్చన్స్ ఉంటాయి, ఆ టఫ్ క్వశ్చన్ని మీరు ఎలిగేషన్ లాగా చేయొచ్చు. ఇది ఈ సీక్వెన్స్ ఎందుకు వాడాలంటున్నా అంటే మీకు ఈ 3 కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత, అంటే పర్సంటేజెస్, రేషియోస్ ఇప్పటిదాకా నేర్చుకునేవి రెండే, 8 కాదు, పర్సంటేజెస్, రేషియోస్, నెక్స్ట్ యావరేజెస్. ఇది అయిపోగానే ఇంకొకటి ఏంటంటే మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఎలిగేషన్. ఈ 4 కాన్సెప్ట్స్ మ్యాథ్స్ టోటల్గా ఈ 4 కాన్సెప్ట్స్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇవి ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో అన్ని టాపిక్స్ కూడా పర్ఫెక్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది అర్థమెటిక్. ఇక్కడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సపరేట్ ఏంటి అంటే సపరేట్గా ఉండేది టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ 4th బ్లాక్ ఇది టైమ్ అండ్ వర్క్. దీనికే లింక్ టాపిక్ పైప్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, ఇది సపరేట్. దీనికి ఎల్సీఎం వస్తే సరిపోతుంది. ఎల్సీఎం మెథడ్లో వేయాలి ఎప్పుడు అనేది, టెక్స్ట్ బుక్ మెథడ్ మళ్ళీ వేయదు, 1x 1/y చేయొద్దు ఎప్పుడు అనేది. ఎల్సీఎం మెథడ్ అంటే కొన్ని యూనిట్స్ తీసుకుని ఆ యూనిట్స్ వైజ్ చేయడానికి ట్రై చేయాలి, టైమ్ అండ్ వర్క్. రైట్, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ 5th బ్లాక్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఇది చేయగానే ఇందులో 50% ఆఫ్ క్వశ్చన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్లో పర్సంటేజ్ ప్లస్ రేషియో బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ చేయొచ్చు. దీని తర్వాత ట్రైన్స్ తర్వాత బోట్స్ తర్వాత నెక్స్ట్ రేసెస్. ఓకే, ఈ టాపిక్స్ చేయాలి. క్లియర్, ఇది ఒక లింక్ అన్నమాట. మీరు ఈ లింక్ ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంతకుముందు చేసిన దానికంటే ఇప్పుడు ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఏదైనా ఫ్రాక్షన్ మెథడ్ నెక్స్ట్ అలిగేషన్ అవి యూజ్ చేసి చేయడానికి ట్రై చేస్తే మీకు ఇప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు మ్యాథ్స్ అడ్డదిడ్డంగా వెళ్ళకుండా. రైట్, టైమ్ అండ్ డిస్టెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెంబర్ సిస్టమ్స్. 6th బ్లాక్ అంటే 6th టాపిక్ నెంబర్ సిస్టమ్స్. దీన్ని చేయగానే ఇమ్మీడియట్గా ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ చేయాలి. ఓకే, ఇది లింక్ మళ్ళీ నెంబర్ సిస్టమ్స్. ఇందులోనే అన్న వస్తాయి రేషియోస్, ఫ్రాక్షన్స్. రేషియోస్ అంటే రేషియో టాపిక్ కాదు, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. రేషియో మీన్స్ ఫ్రాక్షన్స్. ఓకే, అందులో ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఇది నెంబర్ సిస్టమ్. దీని తర్వాత మెన్సురేషన్ 2D and 3D, 2D and 3D మెన్సురేషన్. ఇందులో 2D
త్రీ డైమెన్షన్. ఇది లాస్ట్కి ఎందుకు రాసానంటే మ్యాథ్స్లో మీరు ఫార్ములా యూజ్ చేయాల్సిన ఏకైక టాపిక్ ఏంటిది అంటే మెన్స్ట్రేషన్. మిగతా ఎక్కడ కూడా ఫార్ములాస్ అనేవి యూజ్ చేయద్దు అర్థమెటిక్లో, ఈ మెన్స్ట్రేషన్లో మాత్రం యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ పర్సంటేజెస్ రేషియోస్ పర్ఫెక్ట్ ఉన్నట్టయితే 40% ఆఫ్ ది మెన్స్ట్రేషన్ వితౌట్ ఫార్ములాస్ చేయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా అచీవర్స్లో ఉన్నవి మీకు. ఓకే, ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అంటే నేను చెప్పినట్టు అండ్ ట్రెడిషనల్ మెథడ్ కాదు, టోటల్ కాన్సెప్ట్ ప్లస్ లాజిక్ ఓరియంటల్లో మేము ఇవన్నీ కవర్ చేయడం జరిగింది మా వీడియోస్లలో, మీరు తీసుకొని చూడండి ఒకసారి. రైట్, ఇది దీని తర్వాత ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ అనేది సపరేట్ ట్రిగనామెట్రీ, ట్రిగనామెట్రీ హైట్స్ అండ్ డిస్టెన్సెస్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. నెక్స్ట్ జామెట్రీ, బేసిక్ ఆల్జీబ్రా. ఓకే, తర్వాత బేసిక్ స్టాటిస్టిక్స్. ఇవి బేసిక్ లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. స్టాటిస్టిక్స్, బేసిక్ స్టాటిస్టిక్స్, బేసిక్ ఆల్జీబ్రా, నెక్స్ట్ ఈ బేసిక్ జామెట్రీ. ఇవి మూడు బేసిక్ లెవెల్ సరిపోతుంది రైల్వేకి, ఎందుకంటే మనకు సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఇవి బేసిక్ లెవెల్ ప్రిపేర్ కానీ. ఓకే, దీని తర్వాత ఇవి రెండు కొద్దిగా డెప్త్గా చేయడానికి ట్రై చేయండి. మీరు ఈ సబ్జెక్ట్ ఈ లింక్ వైజ్ మళ్ళీ టోటల్ మీకు టైర్ 2కి సంబంధించినంత వరకు కూడా ప్రిపేర్ కావాలి. మీరు ఏదో ఒక బుక్ చూసుకోండి, 10 బుక్స్ కాదా, ఒక్క బుక్ని 10 సార్లు చదవండి. ఇక్కడతో మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు రీజనింగ్కి సిలబస్ రాయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ రీజనింగ్ ఏ బుక్ తీసుకున్నా కానీ అందులో సిలబస్ మెన్షన్ చేస్తారు. క్లాక్స్ మామూలుగా చెప్తూనే చూడండి, రీజనింగ్, రీజనింగ్ విత్ టాపిక్స్, క్లాక్స్, క్యాలెండర్స్, డైస్, క్యూబ్స్, వెన్ డయాగ్రామ్స్, కోడింగ్ డీకోడింగ్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, పజిల్ టెస్ట్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఈ విధంగా ఒక 15 to 18, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ కట్టింగ్, పేపర్ ఫోల్డింగ్, అనాలజీ, ఆడ్ వన్ అవుట్, నెక్స్ట్ తర్వాత నాన్ వర్బల్, ఇవన్నీ కలిపి రీజనింగ్ టాపిక్స్ వస్తాయి. ఇదంతా ఎందుకు రాయట్లేదు అంటే నేను ఇప్పుడు చెప్పిన టాపిక్లలో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, లాస్ట్ నుండి స్టార్ట్ చేయొచ్చు, మిడిల్ నుండి స్టార్ట్ చేయొచ్చు. అంటే రీజనింగ్ ఉన్న ఒక అడ్వాంటేజ్ అంటే నో లింక్ బిట్వీన్ టాపిక్స్, అంటే ర్యాంకింగ్ కూడా ఇందులో ఉంటుంది, అది మర్చిపోయినాను, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్. ఇది లింక్ లేకుండా వెళ్ళగలిగే ఏకైక సబ్జెక్ట్. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసి ఎక్కడి నుండి ఎండ్ చేయొచ్చు. దీనికి ఏదో ఒక బుక్ మాత్రమే వాడండి, ఎక్కువ బుక్స్ అవసరం లేదు. మీరు ఎక్కడన్నా కోచింగ్ వెళ్ళినట్టయితే ఆ కోచింగ్లో ఏదైతే నోట్స్ ఉంటుందో ఆ నోట్స్ పర్ఫెక్ట్ చేసేసుకొని ఏదో ఒక ప్రీవియస్ పేపర్లు తీసుకోండి, ఒక 50 సెట్స్ అవి చేయండి, సరిపోతుంది రీజనింగ్కి. దీనికి సంబంధించిన టోటల్ వీడియోస్ కూడా మా అచీవర్స్ అకాడమీలో మీకు అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే చూడండి ఒకసారి వెళ్ళి. దీని తర్వాత రీజనింగ్ తర్వాత ఇప్పుడు జనరల్ అవేర్నెస్ వస్తే మీకు టాపిక్స్ చూడండి. జనరల్ అవేర్నెస్ వస్తే నేను ఫస్ట్ చెప్పినట్టు ఎప్పుడు కానీ జిఎస్కి ప్రియారిటీ ఇవ్వండి, జిఎస్ తర్వాత కరెంట్ అఫైర్స్. ఇవి రెండింటికి బుక్స్ కూడా మెన్షన్ చేశాను నెక్స్ట్ కాబట్టి అందులో చూసుకోండి అయిపోతుంది. దీని తర్వాత హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఫస్ట్ ప్రిపేర్ అయ్యే బదులు మీరు ఫస్ట్ రౌండ్ అయిపోయేవారికి నా సజెషన్ ఏంటి అంటే మీరు ఒకవేళ మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటే అతను ఇంకా సూపర్ స్ట్రాంగ్ చేసుకోవడానికి మ్యాథ్స్ రీజనింగ్ పర్ఫెక్ట్ చేయండి. అక్కడికి అయిపోగానే మీరు ఏం చేస్తారంటే అంటే CBT 2కి సంబంధించింది కూడా అయిపోవాలి. అంటే 70 క్వశ్చన్స్ కదా, అందులో మినిమం 60 క్వశ్చన్స్ చేసే లెవెల్లో మీరు ప్రిపేర్ కానీ మ్యాథ్స్ రీజనింగ్ అయిపోతుంది. నెక్స్ట్ జిఎస్ చేస్తే సెకండ్ లెవెల్లో 24 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఉన్న 50 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది జనరల్ సైన్స్. నేను నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా జిఏలో, ఓకేనా, CBT 2కి. కాబట్టి మీకు అప్రాక్సిమేట్గా 90 క్వశ్చన్స్ ఇక్కడ వరకు ప్రిపరేషన్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఇవి చదవడం ట్రై చేయండి, సెకండ్ లెవెల్కి ఇవి ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఓకే రైట్, దీని తర్వాత అసలు వీటన్నిటికోసం అసలు మీ మచివర్స్ అకాడమీ మీ కోసం ఏం చేస్తానని చెప్తే చూడండి, మేము ఎగ్జామ్ అనాలిసిస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జామ్ అనాలిసిస్ అంటే చూడండి, రైల్వేలో ఒక 60 షిఫ్ట్స్ జరిగినాయి అనుకోండి, NTPC 1 లెవెల్కి ఎగ్జామ్ అనాలిసిస్ మేము ప్రతి షిఫ్ట్కి ఇవ్వడం జరుగుతుంది. 60 సెషన్స్కి మేము రివ్యూస్ పెడతాం. అంటే ఎవరైనా ఫస్ట్ 3 సెషన్స్ 10th సెషన్ ఎవరికైనా ఉంటే ఈ 3 సెషన్స్ ఫస్ట్ నేను చెప్పేది చూస్తే ఆ టాపిక్ చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అది ఎగ్జామ్ అనాలిసిస్ పెడతాం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మా దగ్గర ఆన్లైన్ టెస్ట్లు ఉన్నవి, ఆన్లైన్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తాం మేము. ఓకే, దాన్ని కూడా మీరు సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, ఆన్లైన్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ మీకు పెట్టడం జరుగుతుంది,
ఫ్రీ మార్క్ టెస్ట్ ఓకే వన్. దీన్ని మీకు టైం అండ్ డేట్ తెలియజేస్తాం, దాన్ని ఒకసారి దాన్ని ఫాలో అవ్వండి. అంటే మీకు ఎగ్జామ్ అనాలిసిస్ వస్తుంది, తర్వాత ఫ్రీ ఆన్లైన్ టెస్టులు ఉంటాయి పెయిడ్వి, చూడండి. ఫ్రీ ఆన్లైన్ మార్క్ టెస్ట్ ఒకటి పెట్టడం జరుగుతుంది, దీన్ని మీకు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేస్తాం, చూడండి. ఓకే, ఇది మేము మీకోసం ప్రొవైడ్ చేసేది. మీరు ఇవన్నీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.